ఆడదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ జరిగింది, దానిపైన విచారణ జరపాలని చెప్తి కూడా ఆరోపణ చేస్తున్నాను. భలే కనిపెట్టేశాడు, అంతా టెక్నాలజీ మహిమ. ఇట్స్ ఎ గ్రేట్ బ్రేక్ త్రూ. కంగ్రాట్స్. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని వెళ్ళా మూలకూర్చో. చంద్రబాబు నాయుడుకి స్కామ్లు చేయడం అలవాటు కాబట్టి ఎవరేం చేసినా అది స్కామ్ లాగా కనిపిస్తుందేమో నాకు తెలియదు. ఎలా కనిపిస్తుందనరా నీకు? తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, తన భార్య గర్భవతి కావడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమని మదన్ మోహన్ అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. అయితే ఈ ఆరోపణలపై కన్నీటి పర్యంతమైన భార్య శాంతి అవన్నీ పచ్చి అబద్ధాలని ఖండించారు. మరోవైపు తనపై కావాలనే బురద జల్లే ప్రయత్నమన్న విజయసాయి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్టుగా తెలియజేశారు. తన భార్య గర్భవతి అయిందని, తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ నాకు అర్థమైంది సార్, వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. యువతకి చక్కటి చదువునిచ్చి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి, వాళ్ళ జీవితంలో ఎంత సపోర్ట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. ఎవడు ఏం చేయలేడు, భయం అనేటువంటిది లేదు అనేటువంటి కొడాలి నానికి భయం అన్నది పరిచయం చేయడం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. కొడాలి నాని మీద కేసులు, మొన్నొక్క కేసు, ఇప్పుడు తాజాగా మరొక కేసు. సౌండ్ తగిలితే గ్రౌండ్ మొగులుతుంది ఇక్కడ. రెండోది 100 కోట్ల బడ్జెట్ ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్. 100 కోట్ల బడ్జెట్ లో 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందో మీరు చెప్పండి. పడితే పళ్ళు రాలిపోతారు. మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, బురద జల్లే వాళ్ళకి 100 కోట్లతో అంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా కష్టం. మాట్లాడకూడదు. విజయసాయి రెడ్డి పెద్దయినని, తనకన్నా రెట్టింపు వయసున్న వ్యక్తితో ఎలా సంబంధం ఉందని చెబుతారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అయినా కూడా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని చాలా మంది యువతని ఎంకరేజ్ చేయడానికి, ముఖ్యంగా క్రీడాకారులు ఉన్న స్ఫూర్తిని బయటికి తీసుకురావడానికి ఏదైనా ఒక విషయం సగం వింటారే చిరాకు నాకు, రెండోసారి కొడుకునేలానికి ఫైనాన్షియల్ గా ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా ఎక్స్ట్రా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రొవైడ్ చేశారు. నేను నమ్మను, మీరు కూడా నమ్మకండి. ప్రూఫ్లు ఉంటే గానీ దేని నమ్మద్దు. ప్రూఫ్ లేండి సార్, ప్రూఫ్లు. మీరు ఏమైనా జిల్లా జడ్జా? సో 100 కోట్లకు పైగానే అయింది దీనికి ఖర్చు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. మాట్లాడుతున్నారు మీ శాఖలో మీరు బైరెడ్ సిద్ధార్థ రెడ్డి అవినీతి చేశారు, ఆడదాం ఆంధ్ర. సో ఇది గవర్నమెంట్ రూపుదిద్దిన ఒక ప్రోగ్రామ్.